ఇక సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. హిందూ దేవాలయాల భూములు కానుకలను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ హైందవ సంస్కృతి బలోపేతానికి అరాకొర నిధులతో ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందంటూ విమర్శించారు. మత మార్పిడికి వీలుగా బాప్తిస్మం ఘాట్ల నిర్మాణం చేపట్టడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు. ఇది కాదా మత మార్పిడికి జగన్ ప్రభుత్వ ప్రోత్సాహం అనడానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.